నమస్తే బాబాయ్. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఆయన వచ్చినాక ఈ 45 సంవత్సరాలకు కానీ వికలాంగులకు కానీ వృద్ధురాలకు కానీ పింఛన్ నీట్ కానీ ఇచ్చాడు. బాధ ఏం లేదు. ఆటో వాళ్ళకి బాగానే వేస్తున్నాడు. వాహనాలు ఉన్న 4 చక్రాలు ఉన్న వాళ్ళకి కూడా బాగానే వేస్తున్నాడు. అది సో ఇవన్నీ ఇవ్వటం వల్ల ప్రజలు సోమరిపోతులు చేస్తారు. ఏం సోమరిపోతులు అంటే ఎందుకు చేస్తారు? వాళ్ళకి అభివృద్ధి పొందిస్తున్నాడు ఆయన. ఇంకా ఇస్తున్నా కూడా మాకు ఇంకా సాలేదు, మాకేం ఇస్తున్నాడు జగన్ అంటున్నాడు. ఇంతకు ముందు పరిపాలన ఎవరైనా చేశారట? ఎవరైనా ఇచ్చారా? అప్పుడు ఈయన ఇతను ధనిడా కాదా? అదేంటి, ఒక పార్టీ ఒక రాక్షస పార్టీ, రాక్షసుడు పరిపాలన. గెస్ట్ వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడతారు, అర్థమైందా? అదేమి లేదు. ఆయన ఏదైనా తక్కువ చేస్తే అప్పుడు చెప్పాను. మాకు అధికారంలోకి వచ్చినాక బ్రహ్మాండం జరిగింది, నీట్గా ఉంది. ఈద లైట్లు వెలగటం కానీ అన్ని బ్రహ్మాండం చేసాం. ఎక్కడ రోడ్లు కానీ, సీసీ రోడ్లు, కాలువలు కానీ, వాలంటీర్లు బ్రహ్మాండం చేస్తున్నారు. ఇంటికి వస్తున్నారు కరెక్ట్గా 30వ తారీఖు 1వ తారీఖు లోపల వాళ్ళకి డబ్బులు అందిస్తే 1వ 2వ తారీఖుల కంప్లీట్ గా ఇచ్చేస్తున్నారు. ఇంటింటికి పోయి డోర్ తట్టి అయ్యేమి లేదు, అందరికి సమకూర్గా ఇస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ఆడెందుకు వాడు అర్థమ్మ? పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? ఇంతకు ముందు వాళ్ళు అన్న పెట్టాడు పార్టీ, వాళ్ళ అన్న గురించి ఏమన్నా తేలిందా? ఇతను ఏం చేస్తాడు? ఉట్టి ఉండొచ్చేమో చిరంజీవి అని పవన్ కళ్యాణ్ అభిమానం ఉంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళు సినిమాలు వరకే, ఆడ రంగులు వేసుకునే వరకే కానీ ఇక్కడ జగన్ చేసినట్టు చేయాలంటే వాళ్ళ ఇద్దా. చంద్రబాబు నాయుడే భయపడుతున్నాడు. అది సో అందరు కలిసి రావడం వల్ల జగన్ భయపడుతున్నాడు. ఏం అందరు వచ్చినా ఈయన ఒక్కడ సింగిల్గా వచ్చినా బాధ లేదు మాకు, అర్థమైందా? పవన్ 1 ఇయర్స్ కానీ మళ్ళా సీఎం జగనే. డౌట్ ఏం లేదు ఇంతవరకు. ఏం మేము అది నమ్మకం, అసలు జగన్కే సంబంధం లేదు. అది అతను ఏదో లండన్లో ఉన్నారు, ఇతను ఏదో చేశారు, అతని మీద దొద్ది తట్టు కుదిరిద్ది అది కరెక్ట్ కాదుగా. ఇక్కడ ఉండి సరే ఆయన ఏదో చెప్పాడంటే ఎవరైనా చేయొచ్చు. ఆయన ఆడో లండన్లో పరిపాలన చేసుకుంటున్నాడు ఆయన పోయి, ఇక్కడ ఈయన వ్యవహారం చేస్తున్నాడు. ఎక్కడన్నా రోడ్ షో ఆఫీసర్ ఎవరికన్నా వాళ్ళు కొడుకు పెట్టిన ఏది పెట్టినా బ్రహ్మాండంగా వదిలేరు, చేసుకోమన్నారు. అదే వాళ్ళైతే అడ్డుకుంటారు వాళ్ళు పదవిలో ఉంటే. అది ఎవరు అంటున్నారు? గెలిచి చూపిమాను, మేము ఇక్కడ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అది ఛాలెంజ్ చేస్తా. ఏంది ఆయన గెలిచేది? గెలిచేవాడితే ఎందుకు ఎడుతున్నాడు? జగన్ చూసి నీ వయసు ఎంత, జగన్ వయసు ఎంత? ఇవాళ తెలంగాణ కేసీఆర్ గెలవటం కూడా కారణం వైఎస్ రాజశేఖరికి లేకపోతే. ఆయన ఉంటే నీకు ఇచ్చేవాడు తెలంగాణ. ఇవాళ తెలంగాణ ఇచ్చిన వాళ్ళే నువ్వు గందరగోళం చేస్తున్నాడు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏడుంది నాకేం తెలుసు అని అంటున్నాడు. చెప్పు, అదే వాళ్ళు ఉంటే తెలంగాణ అయ్యేదేనా? ఉమ్మడి రాజధాని అన్నాడు, ఉండు కరెక్ట్గానే ఉండు. అది సో మళ్ళీ జగన్ గెలుస్తారంటారు పక్కా. ఓకే బాబు.